మా భూమిని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాక తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని దళిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కావలి జర్నలిస్ట్ క్లబ్లో సోమవారం నెల్లూరు జిల్లా బోకోల్ మండలం అల్లిమడుగు పంచాయతీ తెల్లగుండ గ్రామానికి చెందిన పలువురు దళిత కుటుంబాల వారైన గడ్డం తిరుపతి కుమారి వారి కుమారుడు వంశీ మీడియాకు వివరాలు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలంటూ కోరారు. మా భూములను కొందరు ఆక్రమించి తిరిగి మాపైనే కేసులు పెట్టారని వాపోయారు. ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ ఆదేశించినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదన్నారు. గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు చేస్తామని వీఆర్ఓ సతీష్ మభ్యపెట్టి 50,000 రూపాయలు లంచం కూడా తీసుకున్నట్లు వారు ఆరోపించారు. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఇందుకు బాధ్యులు మండల తహసీల్దారు లక్ష్మీనారాయణ వీఆర్ఓ సతీష్లేనని వారు తేల్చి చెప్పారు. లేకపోతే అక్కడికి తిడతా ఉన్నాడు, నా దగ్గర లంచం తీసుకున్నాడు, నీ 4 ఎకరాలు నీకు ఇస్తానమ్మా అన్నాడు. నా 50,000 ఇచ్చిన తర్వాత నీ 4 ఎకరాలు లేవు, ఏం లేవు అని నేను చెప్పి ఏదేదో అతని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నువ్వేం చేసుకుంటావు, చేసుకోకో, నన్నేం చేయలేవు నువ్వు అని అంటున్నాడు. దానికి ఏం సమాధానం చెప్తారో దయచేసి మా బాధలు మీరు ఆలకించి మాకు సహాయం చేయండి సార్. ప్రతిరోజు మా ఇంటి చుట్టూ రెవడీలు తిప్పుతున్నాడు, మేము ఇంక బరిలు కాసుకొని బతికేవాళ్ళమి. ఎమరాని నువ్వు కూడా వచ్చావు కదా సార్ కలెక్టర్ ఆఫీస్కి అన్నందుకు అది పెద్ద తప్పుగా మాట్లాడాడు. చదువులేని దాన్ని నువ్వు నేను అనే సంగతి నాకు తెలియదు, నేను మాట్లాడిన దోస్తమేను. ఇదేదో మీరే పరిష్కారం చేస్తారని నేను దయచేసి మీకు చెప్పుకుంటున్నాం. మేము మాకు బోగోల్ మండలం అల్లిమడుగు పంచాయతీ తెల్లగొండ గ్రామంలో మా వారసత్వంగా వచ్చినటువంటి 10 ఎకరాల భూమిలో 4 ఎకరాలు మిగిలింది. మాకు వారసత్వంగా వచ్చింది, మేము సాగుబడి చేస్తూ ఉన్నాము. గత కొంతకాలం మా నాన్నకి అనారోగ్యం వల్ల సాగుబడి చేయలేకుండా దాన్ని సన్నిగండి సీనియర్ బీజేపీ నాయకుడు అధికారులు ఎంఆర్ఓ వీఆర్ఓలు సహాయంతో డబ్బుని ఆక్యుపై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాడు. నేను 3-4 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఎంఆర్ఓకి వీఆర్ఓకి ఆర్టీఓకి అర్జీలు పెట్టినా కూడా ఎటువంటి స్పందన లేదు. వీఆర్ఓ మీ భూమి కాబట్టి 4 ఎకరాలు నీకు ఇస్తాను, 2 లక్షలు ఏంటి అన్నాడు. మా అమ్మ చదువుకోలేదు, చదువుకుని పెట్టి 50,000 చేసుకుని చేతికెళ్ళి ఇచ్చింది. ఇచ్చినా కూడా అతను స్పందించకుండా నువ్వెవరు కాగితాలు చూపించిన నీ దగ్గర కాగితాలు ఏమి లేవు, కాలుతో దంతాను కూతులు తిడుతున్నాడు, కులదోషంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఒంటరిగారా అని చెప్పి పిలుస్తున్నాడు, సంతకాలు పెట్టాలని చెప్పి ఒక అర్జీ మాకు ఈ విధంగా పెట్టి రౌడీని ఇంటి చుట్టూ దీని మీద సంతకాలు పెట్టేంత వరకు మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నాడు. గతంలో వంటౌన్లో కూడా నేను అతని పైన కేసు నమోదు చేశాను, ఇంతవరకు పోలీసులు కానీ ఎవరు కానీ రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత ఆర్డీఓని ఎంఆర్ఓని కలిస్తే స్పందనకు అర్జీ పెట్టండి అన్నారు. స్పందనకు అర్జీ సీసీ కెమెరాలు పెట్టి వ్యవసాయం చేయండి అని చెప్తున్నారు. మా భూమి ఎక్కడుందో సర్వే చేసి కలెక్టర్ గారు ఆర్డర్ ఇమ్మని చెప్తే ఇంతవరకు స్పందించకుండా వాట్సాప్లో మీకు లెటర్ పంపించామని చెప్పి బెదిరిస్తున్నారు. అదేమనంటే మీకు మీరు నువ్వు అని అగౌరవం పరుస్తున్నామని చెప్పి మా మీద రిటర్న్ కేసులు పెడుతున్నారు. దయచేసి మాకు మా పొలాన్ని అప్పగించి మా కుటుంబం పైన జరుగుతున్న హత్య కేసులకి వీఆర్ఓ సతీష్ కుమార్, ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ, సన్నిగండి సీనయ్య, మిగతా ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకొని ఒకవేళ మాకు కుటుంబానికి ప్రాణాన్ని వెళ్ళే ద్వారా ఉంది, దయచేసి మమ్మల్ని చేతులు ఎత్తి మొక్కుతున్నాం, దయచేసి వీళ్ళపైన యాక్షన్ తీసుకొని మా భూమిని మాకు తిరిగించి ఇవ్వండి, మాకు ఎటువంటి ప్రాణాలు జరిగిన వీళ్ళదే బాధ్యత అని చెప్పి ఒక సూసైడ్ లెటర్ రాసి నేను మాత్రం చేయటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే లక్ష్మీనారాయణని వీఆర్ఓ పైన మేము ఖచ్చితంగా పై అధికారులకు తెలియజేస్తానని తెలియజేస్తాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీ.